ఎస్సీ వర్గీకరణ. ఎస్సీ వర్గీకరణపై పెద్ద ఎత్తున ఒకవైపు హర్షధ్వానాలు వ్యక్తం చేస్తుంటే మరోవైపు ఆగ్రహజ్వాలు కూడా వ్యక్తపరుస్తున్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని వ్యతిరేకంగా భారత్ బంద్కి పిలుపునిచ్చారు ఈరోజు పలు సంఘాలు. అయితే భారత్ బంద్కి పిలుపునిచ్చింది బచావో సంఘర్ష్. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ బంద్ కొనసాగుతుంది, నిరసన వ్యక్తమవుతున్నాయి పలు చోట్ల. స్వచ్ఛందంగా పాఠశాలలు బంద్ చేస్తూ ఈ యొక్క బంద్లో పాల్గొన్నారు విద్యాసంస్థలన్నీ కూడా. ఇక నర్సాపురంలో మాలల న్యాయ పోరాట సమితి ర్యాలీ చేపట్టింది. ముఖ్యంగా ఇక్కడ ఎస్సీ వర్గీకరణకి మొదటగా మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి అంటూ మందకృష్ణ మాదిగ కావచ్చు, తదితరులు చాలామంది కూడా ఇక్కడ ఎస్సీ వర్గీకరణ వచ్చిన నేపథ్యం వద్ద కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ అది రావడం వల్ల మాలలు ప్రస్తుతమైనటువంటి ప్రాతినిధ్యం కోల్పోతారేమో అనుకునే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది మాల సామాజిక వర్గంలో. దీంతో మాలలు పెద్ద ఎత్తున ఈ విషయంపై మండిపడుతున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో వారంతా మండిపడమే కాకుండా భారత్ బంద్కు కూడా పిలుపునిచ్చారు. ఈరోజు ముఖ్యంగా మాలల పోరాట సమితి నరసాపురంలో ఈరోజు ర్యాలీ చేపట్టింది. ఇక ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు పునఃపరిశీలన చేయాలని డిమాండ్ చేస్తున్న వారంతా కూడా. సిరిసిల్లలో కూడా మాలల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బంద్ పిలుపునిచ్చారు. బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితమయ్యాయి. సుప్రీం తీర్పు రాజ్యాంగ హక్కులకు వ్యతిరేకంగా ఉందంటూ మాలల ఐక్యవేదిక సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే సిద్దిపేట జిల్లాలో కూడా ఈ భారత్ బంద్ కొనసాగుతోంది. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ బంద్ కొనసాగుతోంది. అయితే సిద్దిపేట బస్ డిపో దగ్గర బస్సులని అడ్డుకున్నారు నాయకులు, దీంతో బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితమయ్యారు. ఇక చాలా మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుని ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేపట్టుకోవచ్చని చెప్పినటువంటి ఆ తీర్పుని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు భారత్ బంద్కి పిలుపునిచ్చారు ఆ మాల సంఘాలకు సంబంధించినటువంటి బచావ్ సంఘర్ష్. సో మొత్తం మీద ఈ సంఘం పిలుపునిచ్చినటువంటి ఈ నేపథ్యంలోనే విద్యాసంస్థలు కూడా స్వచ్ఛందంగానే పాఠశాలకు బంద్ పిలిపిస్తూ ఈ బంద్లో పాల్గొన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా బంద్ ప్రక్రియ కొనసాగుతోంది, చాలా చోట్ల ఆందోళనలు బాటపడుతున్నారు. ముఖ్యంగా మాల సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులందరూ కూడా రోడ్డు ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మాలలకు సంబంధించి తమ హక్కులు కోల్పోతాం, ఇది పూర్తిగా రాజ్యాంగ తీర్పుకు వ్యతిరేకంగా ఉందంటూ కూడా వారు వాపోతున్నారు. ఇప్పటికే రాజకీయంగా మాలలకు కొంత ప్రాతినిధ్యం ఎక్కువగా ఉంది. సో ఇది కనుక రిజర్వేషన్ అమల్లో అయితే మా ప్రాతినిధ్యం తగ్గిపోతుందేమో అని ఒక ఆందోళన ఆవేదన వారు వ్యక్తం చేస్తున్నట్టుగా పెద్ద ఎత్తున పలు చోట్ల చెప్తున్నారు. ఒకసారి ఈ మాల సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు ప్రతినిధులు వారంతా కూడా మాట్లాడుతున్నారు మీడియాతో. ఏం మాట్లాడారు? ఈరోజు ఏదైతే దేశవ్యాప్తంగా భారత బంద్ జరుగుతూ ఉందో ఆ క్రమంలో జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో కూడా విజయవంతంగా భారత బంద్ కొనసాగుతూ ఉంది. మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ మరియు క్రిమిలేయర్ని దేశవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తింది. ఆ నిరసన సందర్భంగా మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఖండిస్తూ ఈరోజున దేశవ్యాప్తంగా భారత బంద్ని దిగ్గజయంగా కొనసాగుతూ ఉంది. ఈ బంద్కు ప్రతి ఒక్కరు కూడా సహకరించారు. మరి విద్యా సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, పాఠశాలలు, స్కూళ్ళు అండ్ కాలేజీలు, పెట్రోల్ బంకులు, ప్రతి చిన్న చిన్న వివిధ రంగాలలో వ్యాపారాలు చేస్తున్న ప్రతి వ్యాపారస్తులు కూడా మరి ఈ బంద్కు స్వచ్ఛందంగా సహకరించి వారి పనులకు మరి హాలిడే డిక్లేర్ చేసుకుని బంద్ను విజయవంతం చేసే విధంగా, బంద్ను జయప్రదం చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా సహకరించారు. మరి ఈ విధంగా మరి దేశంలో జరుగుతున్నటువంటి ఈ విధానంలో ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించి మరి బంద్కు తోడుగా ఉండి మరి బంద్ని, భారత బంద్ని విజయవంతం చేసే క్రమంలో ప్రతి ఒక్కరు కూడా నడుం కట్టుకుని ముందుకు సాగాలని, మేము చేసే ఈ యొక్క ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా మాకు సహకారం చేయాలని చెప్పి తెలియజేస్తాం. భీమ నమోపాధ్యాయ, ఈరోజు జరిగే భారత బంద్లో అన్ని వర్గాల వారు పాల్గొన్నారు. అందరికీ మా యొక్క జయభీములు. ఈ యొక్క 341 ఆర్టికల్ని దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఈ ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఇది అది న్యాయబద్ధమైనది కాదు. జనాభా సామర్థ్య ప్రకారం జనాలను విడగొట్టి లెక్క కట్టి మా వాటా మాకు ఇచ్చి మా సోదరులైన వారికి కూడా వాళ్ళు సమన్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇది అప్రజాస్వామ్యంగా విడగొట్టారు. దీనికి మేము నిరసన తెలియజేస్తున్నాము. ఈ నిరసనకి అన్ని ప్రజా సంఘాలు, బహుజన సమాజ పార్టీలు అన్ని దేశవ్యాప్తంగా మాకు మద్దతు ఇస్తున్నాయి. కాబట్టి మీ యొక్క నిరసన కార్యక్రమం పాల్గొని మేము మా యొక్క నిరసన తెలియజేస్తున్నాం. జేబీ ఇచ్చిన తీర్పును బట్టి ఎస్సీ ఎస్టీ వర్గీకరణ, దీనివల్ల
ఏం కోల్పోతున్నారంటే మాలను ఒప్పుకోవాలి, దానికి ఒప్పుకోవాలి కూడా మన పిల్లల భవిష్యత్తు. దానికి కారణంగా వాళ్ళకి రిజర్వేషన్లు తగ్గి ఉద్యోగాలు కోల్పోతారు. వాళ్ళు చదువుకున్నా సరే సరైన ఉద్యోగాలు రావు. ఇలా విడదీస్తే వాళ్ళ అన్నదమ్ములుగా ఉన్న మాల మాదిగులను విడదీసి విభజించి పరిపాలించడం అంటారు. దీన్ని విభజించి పరిపాలిస్తున్నారు. ఇప్పుడు దీన్ని కూడా రాజకీయ కోణంగా తీసుకొని పైన కేంద్రం అన్యాయంగా విడదీశారు. దీనికి మేము ఏమాత్రం కూడా మద్దతు తెలిపేది లేదని ఈ భారత బంద్ని మేము చేయడం జరుగుతుంది. దీనికి కూడా ప్రజలందరూ సహకరించి స్కూల్ యాజమాన్యము అలాగే ప్రజలు కూడా పూర్తిగా మద్దతు ఇస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ. సో మొత్తమైన ఎస్సీ వర్గీకరణ విషయంలో చాలా మంది కూడా రోడ్డు నెక్కారు, భారత బంద్ పిలుపునిచ్చింది. ముఖ్యంగా మాల సామాజిక వర్గ నాయకులు అందరూ రోడ్డు ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమకు జనాభా లెక్క కట్టి ఎవరి తమాషా ప్రకారంగా వారు రావాల్సిన రిజర్వేషన్ ఇవ్వకుండా ఈ రకంగా అసమంజసంగా తమ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వ్యతిరేకంగా ఉన్నామంటూ కూడా చెప్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పుని తిరిగి పునరాలోచన చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఎస్ దీనికి సంబంధించి మధు జాయిన్ అవుతున్న మనతో పాటుగా, ఎస్ మధు, దేశవ్యాప్తంగా నిరసన వెలువెత్తుతున్నాయి. ఒకవైపు హర్షధ్వానులు వినబడుతున్నాయి ఎస్సీ వర్గీకరణ విషయంలో, ముఖ్యంగా మాదిగ రిజర్వేషన్కి సంబంధించి. మరోవైపు ఈ మాల సామాజిక వర్గానికి సంబంధించి కూడా కొంత ఎత్తున వాళ్ళని ఆందోళన చెందుతున్నారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు సంబంధించి వరకంతా కూడా వ్యతిరేకంగా ఉన్నారు. సో ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి? భారత్ బంద్ ఏ రకంగా కొనసాగుతోంది? ఎగ్జాక్ట్లీ, అత్యవసర సేవలకు ఈ ఎవరైతే పిలుపునివ్వడం జరిగిందో, రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి ఏదైతే ఉందో వారు, తర్వాత మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొద్ది నేతలు దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు అన్ని రాష్ట్రాల్లో. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో రాష్ట్రాలకే ఈ రిజర్వేషన్ కి సంబంధించినటువంటి దాంట్లో పూర్తి నిర్ణయాన్ని తీసుకునేలా రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ద్వారా, ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణకి సంబంధించి అణగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో సరైనటువంటి గుర్తింపు దక్కట్లేదు ఆ ఎస్సీ సంబంధించినటువంటి ఆ కులంలోనే. ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గంలో దీనికి ఎక్కువగా ఉపయోగపడుతుంది తెలంగాణ లాంటి ప్రాంతంలో అనేటువంటిది అయితే పోరాటం చేసినటువంటి మందకృష్ణ మాదిగ లాంటి నేతలు చెప్తా ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి అటు మాల మహానాడు, తర్వాత మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతల్లో ఆందోళన వ్యక్తమవుతా ఉంది. వారే బంధు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా కూడా ఈరోజు పూర్తి స్థాయిలో అన్ని రాష్ట్రాలు సహకరించాలి అనేటువంటిది బంధు పిలిపించారు. కేవలం అత్యవసర సేవలకు మాత్రమే దీంట్లో మినహాయింపు ఇస్తున్నట్టు ఈ బంధు పిలిపించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. హాస్పిటల్, అంబులెన్స్, తర్వాత అత్యవసర సేవలు, చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ఎక్కడికైనా ప్రయాణించాలి అత్యవసర పరిస్థితుల్లో వారికి మాత్రమే ఈ బంధు నుంచి మినహాయిస్తున్నట్టు చెప్పారు. స్కూల్స్, కాలేజీలు అన్ని స్వచ్ఛందంగా బంధుకు ముందుకు రావాలి, వ్యాపార సంస్థలు అన్ని కూడా వాణిజ్య సంస్థలన్నీ ముందుకు రావాలనేటువంటి పిలుపునిచ్చారు. దీంట్లో ప్రభుత్వం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎక్కడ కూడా హైవే పైన రాస్తారోకోలు నిర్వహించకుండా, ఎక్కడ ఆందోళనలు ఉధృతం కాకుండా ఇప్పుడు ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. స్కూల్స్, కాలేజీలు, బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్ని యథావిధిగా నడుస్తాయంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది. సో ఈ బంధులు, ఈ బంధు విషయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ ఎత్తున భద్రత ఏర్పాట్లు అయితే చేశాయి. మనం చూసాం ఈ మధ్య కాలంలోనే ఆర్టీసీ సేవలు అసెంబ్లీ జరుగుతున్నటువంటి కొనసాగిస్తున్నారా? ఎగ్జాక్ట్లీ, ఆర్టీసీ కానీ ఇతరత రైలుకి సంబంధించినటువంటి మార్గాల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నామంటూ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నట్టు చెప్తా ఉంది. అయినప్పటికీ కూడా అక్కడక్కడ కొన్ని నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును వెనక్కి తీసుకోవాలి, పునఃపరిశీలించాలి అనేటువంటిది. ఇది ఎస్సీ ఎస్టీ వర్గాల్లో కావాలని విభజన తెచ్చేటువంటి విధంగా ఈ తీర్పు ఉంది. దీనికి కావాలని ఒక రాజకీయ కోణంలో తీసుకొచ్చినటువంటి నిర్ణయంగా మేము చూస్తున్నామంటూ ఈ ఆందోళనకు పిలిపించినటువంటి ఈ రిజర్వేషన్ బచావో అనేటువంటి సమితి ఏదైతే ఉందో వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. సో దీని వెనకాల పొలిటికల్ పార్టీలు ఉన్నాయి అనేటువంటిది ఆరోపణలు వస్తున్నప్పటికీ కూడా వారు బంధు పిలిపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు చోట్ల ఇప్పటికే డిస్పోల వద్ద చాలా మంది నాయకులు చేరుకొని అంతా కూడా బస్సులు అడ్డుకుంటున్నారు, కొన్ని సేవలు కూడా అంతరాయం జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో వారి డిమాండ్స్ ఏంటి, ఏ రకంగా డిమాండ్ చేస్తున్నారు, అసలు వారు కోరుకునే అంశం ఏంటి? ఎగ్జాక్ట్లీ, అంటే రిజర్వేషన్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని పునఃపరిశీలించాలి, తిరిగి దాన్ని యథావిధిగా కొనసాగించాలి, గతంలో ఎలా ఉందో అలా కొనసాగించాలనేటువంటి వీళ్ళ డిమాండ్. ఎందుకంటే రాజకీయంగా ఫ్యూచర్ గా జనమా దామాషా ప్రకారం చేయాలనేటువంటి డిమాండ్ వ్యక్తం చేస్తున్నాయి. ఈ వర్గీకరణ వల్ల ఎస్సీ ఎస్టీలో దానివల్ల ఈ మాలలకు, ముఖ్యంగా మాల సామాజిక వర్గానికి దేశవ్యాప్తంగా నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా ఆయా రాష్ట్రాలకే హక్కులు కల్పిస్తూ సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయంతో ఇది ఆయా రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఏ రాష్ట్రంలో ఎక్కువగా సామాజిక వర్గంలో ఎక్కువగా సంఖ్య జనాభా తమ ఉంటుందో ఆయా రాష్ట్రాలు వెంటనే త్వరితగతిన నిర్ణయం తీసుకుంటాయి. మనం చూసాం రీసెంట్ గా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు, స్పెషల్ గా ఆర్డినెన్స్ తీసుకొచ్చైనా ఎస్సీ వర్గీకరణను ఇమీడియట్లీ ఇంప్లిమెంట్ చేస్తాము,
వచ్చేటువంటి జాబ్ నోటిఫికేషన్ గ్రూప్ వన్ కి సంబంధించినటువంటి విషయాలు, ఎందుకంటే మెయిన్స్ జరుగుతూ ఉంది, ప్రిలిమ్స్ అయిపోయింది, అలాంటి విషయాల్లో కానీ గ్రూప్ టూ, గ్రూప్ త్రీ, ఇంకా ఇతరత్రాకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగాల్లో వచ్చేటువంటి నోటిఫికేషన్లో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. అది చేయడం వల్ల ఎస్సీలలో, ముఖ్యంగా మాదిక సామాజిక వర్గాల్లో అణగారినటువంటి ఇంకా ఉప కులాలు ఏవైతే ఉన్నాయో ఎస్సీ సంబంధించినటువంటి, ఆ ఉప కులాలకు లబ్ధి చేకూరుతుంది. ఇన్ని రోజులు ఉద్యోగాలకు దూరంగా, ప్రభుత్వ ఉద్యోగాలకు దూరంగా ఉన్నటువంటి వారికి లబ్ధి చేకూరుతుంది అనేటువంటిది ఆ మాదిక సామాజిక వర్గం వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. కానీ మాల సామాజిక వర్గం ఆందోళన వ్యక్తం చేస్తా ఉంది. ఇదే వారు ఆ గత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును పునఃపరిశీలించాలనేటువంటి డిమాండ్ ను దేశవ్యాప్తంగా ఆందోళన ద్వారా తెరపైకి తీసుకొస్తున్నారు. రైట్ మధు, ఇక దేశవ్యాప్తంగా భారత్ బంద్ కి పిలుపునిచ్చారు పలు సంఘాలన్నీ కూడా కలిసి. బచావో సంఘర్ష, రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సంబంధించినటువంటి సంఘం ఈ బంద్ పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా బంద్లు కొనసాగిస్తున్నారు. అత్యవసర సేవలు, ఆర్టీసీ, ఇతరత్ర ప్రభుత్వ కార్యాలయాలు యథాతథంగా కొనసాగుతాయంటూ ప్రభుత్వం చెప్తోంది. కానీ కొన్ని చోట్ల అంతరాయం అయితే కలుగుతోంది. సిరిసిల్ల, సిద్దిపేట లాంటి ప్రాంతాల్లో డిపోల వద్దకు చేరుకున్నటువంటి ఆ మాల సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు అక్కడ బస్సులు నిలుపుకుండా అడ్డుకుంటున్నారు. వారి ప్రధాన డిమాండ్ రిజర్వేషన్ని పెంచకుండా గతంలో మాదిరిగానే కంటిన్యూ చేయాలి, ఎస్సీ వర్గీకరణ జరపకూడదు అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో మరోవైపు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని తిరిగి పునరాలోచన చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. సో ప్రస్తుతానికి అయితే బంద్ కొనసాగుతోంది. కొన్ని విద్యా సంస్థలు కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నాయి. ఇక ఆర్టీసీ, ఇతర అత్యవసర సేవలు మాత్రం యథాతథంగా నడిచే అవకాశం ఉన్నట్టుగా ప్రభుత్వం తెలుపుతోంది.